రోజుల తర్వాత అమ్మ లాగా దగ్గర ఉండి కడుపు నిండా అన్నం పెట్టావయ్యా, సొల్లగా ఉండాలయ్యా నువ్వు. అయ్యో భాగోజీ ఆగరా, ఎక్కడికి పోతున్నావు? ఇంకెక్కడికి పోతాను బాబా, నాకు ఇల్లా వాకిలా, కాళ్ళు ఎక్కడి దాకా లాగితే అక్కడి దాకా వెళ్ళిపోతాను బాబా. భాగోజీ ఇంక నీకు అవసరం లేదురా, పద మన ఇంటికి పోదాం. మనిల్లా అదెక్కడుంది బాబా? అయినా ఈ ఊళ్ళో వాళ్ళందరూ నన్ను తరిమేశారు కదా బాబా, నేను ఊళ్ళోకి రాలేను, వెళ్ళు బాబా. వద్దు బాబా, నన్ను వదిలేయండి బాబా. పిచ్చివాడా, మనము మన ద్వారకామాయికి వెళ్దాంరా. ఎవరైతే ద్వారకామాయి మెట్లెక్కి వస్తారో వారి కర్మలన్నీ ధ్వంసమైనట్లే. రేపు ఉదయము చూద్దాంరా ఎవరు ఎవరిని తరుముతారో. పద వెళ్దాం. చూశారుగా బాబా గొప్పదనం. ఈ ప్రపంచమే మనల్ని వదిలేసిన బాబా ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే ఎన్నటికీ మనల్ని వదిలిపెట్టరు. కాబట్టి నాలాంటి కుష్ఠురోగంతో బాధపడే రోగులకు చేతనైతే సహాయం చేయండి. దయచేసి చేదరించుకోకండి, కారణం అందరిలో ఉన్నది ఆ సాయి భగవానుడే. బాబా నాకు అందించిన ఓదార్పు ప్రేమ మా అమ్మను గుర్తు చేసింది. కొన్నేళ్ల తర్వాత కలిగిన ఈ ప్రేమ స్పర్శతో నా శరీరం యొక్క నొప్పులను మర్చిపోయేలా చేసింది. బాబా నన్ను దగ్గరకు తీసుకుని కడుపు నిండా భోజనం తినిపించి మంచినీళ్లు తాగించిన ఆ దృశ్యం నేనెన్నటికీ మరువలేను. ఆ తర్వాత బాబా నన్ను ద్వారకామాయికి తీసుకెళ్లారు. ఆ రాత్రి బాబాతో పాటు నిద్రించే భాగ్యం నాకు కలిగింది. నాకు చలిగా ఉంటే తను కప్పుకునే దుప్పటిని నాకు కప్పిన దయామయుడు. ఆ మరుసటి ఉదయం ఏం జరిగిందంటే, నమస్కారం బాబా. ఏం శ్యామ, ఏమిటి విశేషాలు? ఏంటి బాబా కొత్తగా అడుగుతున్నారే, రాత్రే కదా మిమ్మల్ని కలిసి వెళ్ళాను, ఒక్క రాత్రిలోనే కొత్త విశేషాలు ఉంటాయా బాబా? అవును శ్యామ, ఒక్క రాత్రిలో ఏమైనా జరగవచ్చు. అంతెందుకు, గురువు అనుగ్రహం ఉంటే ఒక్క క్షణంలో ఏదైనా సంభవమే. అవును బాబా, ఆ మూల ఎవరు బాబా ఇంకా పడుకునే ఉన్నారు? వెళ్ళు, పోయి నువ్వే చూడు. అలాగే బాబా. అల్లా అమ్మాలి, అల్లా అమ్మాలి.